हाय फ्रेंड्स, वेलकम टू ट्रूथ्स ऑफ तेलुगु। కుక్కలు రాత్రిపూట ఎందుకు అరుస్తాయి? కుక్కలకి దయ్యాలు కనపడతాయా? మనిషి చనిపోతారని కుక్కకి ముందే తెలుస్తుందా? అలాగే మనిషికి క్యాన్సర్ ఉందని పసిగట్టే శక్తి కుక్కకి ఉందా? ఈ క్వశ్చన్ అన్నిటికీ ఈ వీడియో ద్వారా నిజమైన ఆన్సర్లు తెలుసుకుందాం. సో ఈ వీడియోని ఎండ్ వరకు మిస్ కాకుండా చూడండి. వెల్కమ్ టు ట్రూత్స్ ఆఫ్ తెలుగు. కొంతమంది మనుషులు కుక్కలు దయ్యాలను చూసి అరుస్తాయని, అవి దయ్యాలను చూడగలవని చెప్తుంటారు. అసలు దయ్యాలు ఉన్నాయా లేదా అన్న విషయం ఎవరికి సరిగ్గా క్లారిటీ లేదు, సైంటిఫిక్గా కూడా ప్రూవ్ కాలేదు. కొందరు దయ్యాలు ఉన్నాయని అంటారు, కొందరు లేవని అంటారు. సో మనం కుక్కలు దయ్యాలు చూస్తాయి అనే విషయం తెలుసుకోవాలంటే ఒకసారి దయ్యాలు ఉన్నాయని అనుకుందాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. కుక్క లేదా పిల్లిని పెంచుకుంటున్న వారిలో 30% మంది వాటికి దయ్యాలు కనిపిస్తున్నాయని చెప్పారట. చాలా జాగ్రత్తగా గమనించండి, కేవలం 30% మంది మాత్రమే అన్నారట. అయితే మిగిలిన 70% మంది ఏం చెప్తున్నారు? కుక్కలు సడన్గా గాల్లోకో, గోడను లేదా సీలింగ్ ఫ్యాన్ లేదా చందమామను తరచుగా చూడటం, లేదా ఎవ్వరూ కనబడకపోయినా ఎవరో ఉన్నట్టు అరవటం, ఒక రూమ్ లేదా ఇంట్లోకి రాకుండా బయటే ఉండిపోవడం, దేన్నో చూసి భయపడి దాక్కోవడం, ఇవన్నీ జరిగినప్పుడు కుక్క ఎదురుగా నిజంగా దయ్యం ఉందా అనిపిస్తుంది. మరి ఎదురుగా ఉన్న దయ్యం మనకెందుకు కనిపించట్లేదు అనే విషయం తెలుసుకోవాలంటేనే కుక్కకి మనుషులకి ఉన్న మధ్య తేడా తెలుసుకోవాలి. ఇందులో మొదటి డిఫరెన్స్ వచ్చేసి ఐసైట్, కంటి చూపు. కుక్కలకి కనబడే వేవ్ లెంత్ మనుషుల కంటే ఎక్కువే, కానీ వాటికి రెడ్ అండ్ గ్రీన్ కలర్స్ కనబడవు. ఆ ప్లేస్లో గ్రే కలర్ కనబడుతుంది. సో ఈ తేడా వల్లనే కలర్స్ అనేవి మనుషులకు ఒకలాగా, కుక్కలకు ఒకలాగా కనబడతాయి. మనుషులు గోడ, కర్టెన్, సీలింగ్ మీద ఉన్న కలర్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాము, కానీ కుక్కలు మాత్రం వాటి మీద ఉన్న చిన్న చిన్న పురుగులు, సాలిడ్లు, బూజు, దుమ్ము లాంటి వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తాయి. నెంబర్ 2, హియరింగ్, వినికిడి శక్తి. మనుషులకి వినబడే శబ్దాల రేంజ్ కన్నా కుక్కలకి వినబడే శబ్దాల రేంజ్ చాలా ఎక్కువ. ఉదాహరణకి మనకి మన పక్కింటి వాళ్ళ శబ్దాలు వినబడితే కుక్కలకి మాత్రం 6 కిలోమీటర్ల చుట్టుపక్కల జరిగే ప్రతి శబ్దం వినబడుతుంది, చాలా గట్టిగా వినబడుతుంది. అందుకే దీపావళి రోజున కుక్కలు అంతలా భయపడతాయి. నెంబర్ 3, స్కిన్, చర్మం. భూకంపం వస్తుందని కొన్ని గంటల ముందే చాలా జంతువులతో పాటు కుక్కలకి కూడా తెలిసిపోతుంది. భూమిలోని ప్రకంపనలు వీటి చర్మం ద్వారా ఇవి కనబడతాయి. ఇంకో అన్నోన్ ఫ్యాక్ట్ ఏంటంటే ప్రతిరోజు ఎక్కడో ఒక చోట భూకంపాలు వస్తూనే ఉంటాయి, కానీ అందులో చాలా చిన్నవి కూడా ఉంటాయి. అవి వచ్చాయని కూడా మనకి తెలియదు. రెక్టర్ స్కేల్ పైన 1 నుండి 3 మధ్యలో ఇవి ఉంటాయి. వాటిని కూడా కుక్కలు పసిగడతాయి. అంతేకాదు వాతావరణ మార్పులు, అంటే కాసేపట్లో వర్షం పడుతుంది లాంటి విషయాలు కుక్కలకు ముందే తెలిసిపోతుంది. నెంబర్ 4, స్మెల్ డిటెక్షన్. మనందరికీ తెలుసు కుక్కలు వాసన పసిగట్టడంలో చాలా పవర్ఫుల్ అని. అందుకే మన పోలీస్ క్రైమ్ బ్రాంచ్లో, ఆర్మీలో కూడా కుక్కల్ని యూజ్ చేస్తూ ఉంటారు. కుక్క మనిషి వాసన పసిగడుతుంది, ఓనర్ ఎంటి కనుస్తున్నాడనే విషయం దానికి ముందే తెలిసిపోతుంది, టెర్రరిస్టులు బాంబులు ఎక్కడ పెట్టాలో పసిగడుతుంది. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే, కానీ నిజానికి వాటి ముక్కు ఎంత పవర్ఫుల్ అంటే మనిషి బాడీలోని బ్లడ్ షుగర్ లెవెల్స్ని కూడా అది పసిగట్టగలదు. మనుషులకి హార్ట్ అటాక్ వస్తుందనే విషయం కుక్కకు ముందే తెలిసిపోతుంది. అంతేకాదు క్యాన్సర్ ఉందన్న విషయం కూడా దానికి ముందే తెలిసిపోతుంది. యూరిన్ స్మెల్ని బట్టి మనిషికి ఏ జబ్బు ఉన్నాయో కూడా కుక్క పసిగట్టగలదు. అంతేకాదు మనిషిలో ఒక్క కణం పాడైపోయినా కూడా వాసన బట్టి కుక్క కనబడుతుంది. ఇంతే అనుకోకండి, ఒక ప్రెగ్నెంట్ లేడీకి పెయిన్స్ ఎప్పుడు వస్తాయో, మరియు స్త్రీలకి వచ్చే పీరియడ్స్ని కూడా కుక్కలు ముందే పసిగట్టగలవు. ఇవన్నీ చూసి కుక్కకి ఏవో అతీంద్ర శక్తులు, సూపర్ న్యాచురల్ పవర్స్, సిక్స్ సెన్స్ లాంటివి ఉన్నాయని కొంతమంది అంటారు. కానీ ఇదంతా కుక్కకున్న స్మెల్ డిటెక్షన్ పవర్ మాత్రమే. కుక్కల గురించి ఇంకో ఫ్యాక్ట్ ఏంటంటే ఆడ కుక్కలకి 3 వస్తే మగ కుక్కకి, లేదా మగ కుక్కకి 3 వస్తే ఆడ కుక్కకి కూడా తెలిసిపోతుంది. ఇది కూడా స్మెల్ డిటెక్షన్ పవరే. నెంబర్ 5, ఐక్యూ, ఇంటెలిజెంట్ క్వోషెంట్, అంటే తెలివితేటలు అన్నమాట. ఒక కుక్క తెలివితేటలు సుమారు 2 సంవత్సరాల పిల్లాడి తెలివితేటలతో సమానం. మనిషికి కుక్కకి ఇదే అన్నిటికన్నా మేజర్ డిఫరెన్స్ అన్నమాట. మనుషులకి దీపావళి టపాసులు వినిపిస్తే ఏం చేస్తారు? ఏ అవి మనల్ని ఏం చేస్తాయిలే అని లైట్ తీసుకుంటారు. పక్కింటి నుండి బిర్యానీ స్మెల్ లేదా రుచికరమైన స్మెల్ వస్తే ఏం చేస్తారు? వాళ్ళు కూడా వండుకొని తింటారు. గోడ మీద బల్లో బొద్దింకో కనిపిస్తే వాటిని తెరవడానికి ట్రై చేస్తారు, కుదరకపోతే లైట్ తీసుకొని పక్కకు వెళ్ళిపోతారు. ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి, మన ఇంట్లోనే ఒక 2 సంవత్సరాల పిల్లాడికి మనకి కనబడని కనబడుతూ, మనకి వినబడని శబ్దాలు వినబడుతూ, ఎక్కడి నుండో వాసనలు వస్తూ, మనకు తెలియని సమాచారాలు ముందే తెలిసిపోతుంటే వాడు ఎంత భయపడిపోతాడో, ఎంత బెదిరిపోతాడో, ఎంత ఏడుస్తాడో. సేమ్ ఇలాంటి సిచ్యువేషనే కుక్కలు కూడా ఫేస్ చేస్తూ ఉంటాయి. కుక్కలకి బోల్డంత సమాచారం వస్తూ ఉంటుంది, అది ఎలా చెప్పాలో తెలియక అరుస్తూ ఉంటాయి, అవి చెప్పలేక బాధపడి ఏడుస్తూ ఉంటాయి. సో మీరు ఎప్పుడైనా కుక్క అరవడం చూస్తే అది దానికి వచ్చిన వింత స్మెల్ అయినందువలనో, లేదా ఎక్కడో భూకంపం రావడం వలనో, లేదా ఎక్కడో కిలోమీటర్ అవతల ఎవరో టపాసులు కాల్చడం వలనో,
లేదా పక్క వీధిలో కుక్కకి మూడైనా వచ్చి ఉండడం వలనో అయి ఉంటుంది। ఇది నేను కల్పించి చెప్తుంది అసలే కాదు। కుక్కల్ని క్లోజ్ ఎన్విరాన్మెంట్ లో పెట్టి కొందరు సైంటిస్టులు ఎక్స్‌పెరిమెంట్ చేసినప్పుడు 90% ఇప్పుడు నేను చెప్పిన కారణాలకే ఎక్కువగా రియాక్ట్ అయ్యాయట। इंको विषय कुक मन वेली चूसे टेक्नोलॉजी मन की इंका रालेदु काबट्टी इदे 100% अक्यूरेट आंसर मैं चेप्पलेमु। इंको सिली फैक्ट अदि कुक्कल की आकली वेसिनप्पुडु अवि अरुस्तुंटायि। अदि ए अर्धरंटे 12 टाइम अयिना कूडा कानी अदि आकलेस्ते अरुस्तू उंटायि। ఒక కుక్క వింతగా రియాక్ట్ అవడానికి ఇన్ని కారణాలు ఉండగా అసలు సైంటిఫిక్ గానే ప్రూవ్ కాని దయ్యమే అని అనుకోవడం ఎంతవరకు కరెక్టో మీరే డిసైడ్ చేసుకోండి। నేను ముందుగానే చెప్పినట్టు క్వశ్చన్లన్నిటికి ఆన్సర్ దొరికింది కదూ, సో చూద్దాం। నంబర్ 1, కుక్కలు రాత్రిపూట ఎందుకు అరుస్తాయి? కుక్కలకి బోల్డంత సమాచారం వస్తుంది, దానికి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక అరుస్తుంటాయి। నంబర్ 2, కుక్కలకి దయ్యాలు కనబడతాయా? వాటికి వచ్చే వాసనలు వింత శబ్దాలు ఎక్కువగా రియాక్ట్ అయ్యే ఉంటాయని పరిశోధనలు తేలింది। నంబర్ 3, మనిషి చనిపోతారని కుక్కలకు ముందే తెలుస్తుందా? మనిషిలో ఉన్న చిన్న కణం చనిపోతనే కుక్కలు పసిగట్టినప్పుడు చనిపోతారన్న విషయం కూడా కనబడుతుంది కదా। सो मैं ट्रूथ्स आफ् तेलुगु चैनल मेन इंटेंशन वच्चेसी मा जनालकी एवरिकी तेलियनि मिस्टरी वेनुक उन्न निजालु बयट पेट्टडमे। सो मीरु इलांटि आसक्तिकरमैन विषयालु तेलुसुकोवालंटे मन ट्रूथ्स आफ् तेलुगु चैनल नि वेंटने सब्सक्राइब चेसुकोनि बेल ऐकान् यक्टिवेट चेसुकोंडि। अलागे ई वीडियोकि लाइक कामेंट शेर कूडा चेयंडी।